हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम इंट्लोने नाइफ्स इंका सीजर्स एला शार्प चेसुकोवालो चूसेद्दामु। चाला मंदी नाइफ्स कट अव्वट्लेदु, अलागे सीजर्स कूडा कट अव्वट्लेदु अनेसी चाला मंदी मूलक पाडेसी कोत्तवि तेच्चुकुंटू उंटारु कदा। अलांटि वाळ्ळ कोसम ई वीडियो बागा उपयोगपडुतुंदनि अनुकुंटुन्नानु। इंट्लोने मनम ईजीगा नाइफ्स नि गानी सीजर्स नि गानी चाला ईजीगा शार्प चेसुकोवच्चु। इप्पुडु एला शार्प चेसुकोवालो चूसेद्दामु। ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి। స్టవ్ వెలిగించుకున్న తర్వాత ముందుగా నైఫ్స్ తీసుకొని షార్ప్ చేసుకుందాము। సిజర్స్ గురించి నేను ఈ నైఫ్స్ అయిపోయిన తర్వాత చూపిస్తాను। ఇలా మనం నైఫ్స్ ని బాగా హీట్ చేసుకోవాలి। ఇలా బాగా హీట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో టీ కప్స్ ఉంటాయి కదా, ప్రతి ఇళ్ళల్లో ఉంటాయి కదా టీ కప్స్, ఇలాంటి టీ కప్స్ ని తీసేసుకొని మనం బోర్లా పెట్టేసి ఇలాగ మనం ఈ టీ కప్స్ మీద బాగా రుద్దుకోవాలన్నమాట। చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఒక నిమిషం పాటు ఇలా బాగా రుద్దుకున్నట్లయితే నైఫ్స్ చాలా షార్పుగా అయిపోతాయి। ఇలాగే 1 బై 1 ఒక్కొక్కటి హీట్ చేసుకుంటూ ఇలాగే రుద్దుకోవాలన్నమాట। ఈ మనం ఏ వంట చేయాలన్నా కూడా ఈ సిజర్స్ గాని నైఫ్స్ గాని లేనట్లయితే మనకు చాలా టైం పడుతుంది కదా। ఏవైనా కూరగాయలు గాని ఆనియన్స్ గాని కట్ చేసుకోవాలనుకుంటే, కానీ ఈ నైఫ్స్ షార్ప్ గా ఉన్నట్లయితే మనం చాలా బాగా కట్ చేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోతుంది కదా పని। చూస్తున్నారు కదా ఇలాగే మనం అన్నింటిని షార్ప్ చేసుకోవచ్చు। ఇప్పుడు నెక్స్ట్ సిజర్స్ ని కూడా ఎలా షార్ప్ చేసుకోవాలో చూసేద్దాము। సిజర్స్ ని కూడా సేమ్ అదే విధంగా స్టవ్ మీద పెట్టేసి ఇలాగా హీట్ చేసుకోవాలి। ఇలా హీట్ చేసుకున్న తర్వాత వీటిని మనం టీ కప్స్ మీద రుద్దాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటికి రెండు వైపులా ఉంటాయి కాబట్టి మనం ఇలాగా కట్ చేసినట్లు షార్పుగా చేస్తూ ఉండాలి, ఫాస్ట్‌గా చేస్తూ ఉండాలి। ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా फास्ट चू उ हीटू इलागे चू उ इला 1 मिनट पाटूसते सीजर्स चला शारपाई। अलागे ने इंको सीजर इलागे चूपस्ना चूँगी इलागे पेद सीजर का बट्टी इधी हीटा की कोई एक्व टाइम पड़ती ने फ्लेम हईको హీట్ చేసుకుంటున్నాను। ఈ సిజర్ ని కూడా అదే విధంగా మనం కట్ చేస్తూ ఉన్నట్లు ఫాస్ట్ గా చేస్తూ ఉండాలి। చూసారా నేను ఫస్ట్ కట్ చేశాను చూడండి, ఇలా సరిగ్గా నాకు ఏ మాత్రం కట్ అవలేదు నైఫ్స్ అన్నమాట అదే సిజర్స్। ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీగా చాలా షార్ప్ గా కట్ అయిపోతుంది, చూస్తున్నారు కదా। అలాగే నేను అన్ని సిజర్స్ ని కూడా ఇదే విధంగా షార్ప్ చేసుకున్నాను, ఇవి కూడా చాలా బాగా కట్ అవుతున్నాయి చూడండి। అలాగే ఇప్పుడు మనం ఆనియన్స్ ని కూడా కట్ చేసి చూద్దాము నైఫ్ తో చూడండి, ఇది కూడా చాలా బాగా షార్ప్ అయిపోయింది। చూస్తారా ఎంత బాగా ఆనియన్ కట్ అయిపోతుందో స్లైసెస్ లాగా। ఇలా మనకు నైఫ్స్ గాని సిజర్స్ గాని బాగా కట్ అయినట్లయితే మన వంటింట్లో పని చాలా తొందరగా అవుతుంది। ఇవి కట్ అవనట్లయితే మనకు చాలా వర్క్ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, కూరగాయలు కట్ చేయడానికే చాలా టైం పడుతుంది, చూస్తున్నారు కదా। అంతేనండి, ఇంట్లోనే మనం చాలా ఈజీగా నైఫ్స్ ని గాని సిజర్స్ ని గాని షార్ప్ చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది। మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను। థాంక్స్ ఫర్ వాచింగ్।